ద గ్రూప్ వన్ మెయిన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ద గ్రూప్ వన్ మెయిన్స్లో ద ఫైవ్ ఎస్ ప్లాన్స్ నుంచి మన క్వశ్చన్స్ ఎలా రావచ్చు అనేటువంటిది సో మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ ఫైవ్ ఎస్ ప్లాన్స్ నుంచి మనం క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి చాలా రకాల క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసినాం సో దాంట్లో ఇక్కడ ఇంకా కొన్ని ద క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం ఇంకా కొన్ని క్వశ్చన్లలో ఇప్పటివరకు మన ఇండియాలో పంచవశ ప్రణాళికలు పన్నెండు ప్రణాళికలు అమలైనవి పన్నెండు పంచవశ ప్రణాళికలు అమైతే పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి రెండు వేల పదిహేడు సంవత్సరాల మధ్య రెండు వేల పదిహేడు సంవత్సరాల మధ్య పన్నెండు పంచవర్ష ప్రణాళికలు అమలు చేసినాం ఈ పన్నెండు పంచవర్ష ప్రణాళికలు అమలు చేసినాం అంటే ఈ పన్నెండు పంచవర్ష ప్రణాళికలు భారతదేశంలో అమలు చేసినాం కొన్ని రకాల రివ్యూ చూసినా మనం సక్సెస్ కూడా తీసుకున్నాం అట్ ద సేమ్ టైం ఇంకా మనం ఏం చూడాలి అని అంటే కొన్ని కొన్నిసార్లు ఎగ్జామినర్ ద స్టూడెంట్స్ ఏబుల్ తెలుసుకోవడానికి స్టూడెంట్స్ ఎలా వచ్చినా ఎలా క్వశ్చన్కు ఇచ్చినా కూడా దానికి ఆన్సర్ ఎలా రాయాలి అనేటువంటి ఒక కంటెంట్ డిస్కస్ చేయడానికి అనే కంటెంట్ డిస్కస్ చేయడానికి ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని రకాల డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు కొన్ని రకాల డిఫరెంట్ ఏంటంటే ద క్రిటిసైజ్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతుంటాడు క్రిటిసైజ్ అంటే భారతదేశ పంచవర్ష ప్రణాళికల మీద విమర్శనాత్మకమైన ధోరణితో ఏమైనా రాయగలవా అన్న క్వశ్చన్స్ అడుగుతుంటాడు అంటే ఇక్కడ ప్రతిసారి మనకు ద పాజిటివ్స్ ఇంపార్టెంటే ఎట్ ద సేమ్ టైమ్ ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత ఒకే క్వశ్చన్ ఒకే రకంగా కాకుండా మూడు నాలుగు రకాలుగా క్వశ్చన్స్ కూడా ఫార్మేషన్ చేయొచ్చు అంటే ద పాజిటివ్ కంటెంట్ అడగొచ్చు నెగిటివ్ కంటెంట్స్ అడగొచ్చు రివ్యూస్ అడగొచ్చు ఓకే అండ్ స్ట్రాటజీస్ అడగొచ్చు ఎలా అయినా జనరల్గా అడగవచ్చు ఎలా క్వశ్చన్ అడిగినా కూడా మనం ఆన్సర్ చేసే ద కంటెంట్లో ఉండాలి ఆన్సర్ చేసే కంటెంట్లో ఉండాలి కాబట్టి అప్పుడు సో జనరల్గా కొన్ని రకాల నెగటివ్స్ అంటే క్వశ్చన్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకుంటే బెటర్ దాంట్లో ఒక క్వశ్చన్ మీకు నెగిటివ్ మీద జనరల్గా ఒక క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం దాంట్లో భారతదేశ ప్రణాళికలను విమర్శనాత్మకంగా రాయగలవా అంటాడు లేదా సో భారతదేశ పంచవర్ష ప్రణాళికలను విమర్శనాత్మకంగా వివరించండి అంటాడు అంటే ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ చూడడంతోనే ఎగ్జామినర్ ఏం చేస్తుంటాడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాడు ఎట్లా రాస్తాం మనం క్రిటిసైజ్లో విమర్శనాత్మకంగా క్వశ్చన్స్ ఎట్లా రాస్తాం ఎవరిని విమర్శించాలి ద గవర్నమెంట్ విధానాలు విమర్శిస్తామా ప్రణాళికలు విమర్శిస్తామా అనే క్వశ్చన్ వస్తుంటుంది ఈ కంటెంట్ మనం బేస్ చేసుకునేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎకానమీలో చాలా రకాలుగా అడుగుతుంటాడు అంటే ద పాజిటివ్ కంటెంట్లో నెగిటివ్ కంటెంట్ రివ్యూలో ఇలా క్వశ్చన్స్ అడుగుతుంటాడు ద క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మనం ఏబుల్గా ఆన్సర్ చేసే మైండ్ మనలో ఉండాలి ఏబుల్గా ఆన్సర్ చేసేటువంటి మైండ్ ఇలా ఉండాలి కాబట్టి మనం హౌ టు రైట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఓకే మనం ఈ లాంటి ప్రశ్నలకు మనం ఎలా రాస్తాము అనేటువంటిది ఇంపార్టెంట్ ఈ వీటికి ఎలా అనేటువంటి ఇంపార్టెన్స్ తీసుకునేటప్పుడు అసలు భారతదేశంలో పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ప్రణాళిక సంఘం ఏర్పడ్డది పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో మన ఇండియాలో ప్రణాళిక సంఘం కేంద్ర క్యాబినెట్ తీర్మానం ద్వారా ఏర్పడ్డది కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా భారతదేశంలో ప్రణాళిక సంఘం అనేటువంటిది ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో పంచవర్ష ప్రణాళికల రూపంలో దేశం కొన్ని లక్ష్యాలను ఎంచుకున్నది పంచవర్ష ప్రణాళికల రూపంలో దేశం అనేటువంటి ఒక లక్ష్యాలు ఎంచుకుంటే ఇలా ఈ లక్ష్యాలు సాధించాలి అనేటువంటి ఒక కంటెంట్తో ఆ లక్ష్యాలు సాధించడానికి మనం ఒకటి నుంచి పన్నెండు ప్రణాళికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవడం జరిగి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేసుకునేటప్పుడు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రణాళిక సంఘం ఏర్పడిన తర్వాత ప్రణాళిక సంఘం యొక్క మేజర్ ఉద్దేశం ఏంటంటే భారతదేశం సమసమాజ స్థాపన జరగాలి ఈ సమసమాజ స్థాపనే ధ్యేయంగా పంచవర్ష ప్రణాళికను ఎంచుకునేది భారతదేశంలో ఆర్థికాభివృద్ధి సాధించడానికి ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలు ప్రణాళిక సంఘాన్ని మనం తీసుకోవడం జరిగింది ఈ కంటెంట్తో బేట్ చేసుకునే మనకు భారతదేశంలో ఆర్థిక సామాజిక రంగాల అభివృద్ధిని ప్రోత్సహిస్తూ ఆర్థిక సామాజిక రంగాల అభివృద్ధిని ప్రోత్సహిస్తూ పంచవర్ష ప్రణాళికలు మనం తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు మనం ఈ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రణాళిక సంఘం అనేటువంటిది కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఇప్పటిది కేంద్ర క్యాబినెట్ తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘం ఏర్పడిన తర్వాత దీని ద్వారానే మనం పంచవర్ష ప్రణాళిక అనేట అమలు చేస్తున్నాం ఈ పంచవర్ష ప్రణాళిక అనేటువంటి అమలు చేస్తున్నాం కాబట్టి అప్పుడు భారతదేశంలో ఈ ప్రణాళికను మనం పరిశీలిస్తే కొన్ని మనం తీసుకున్న లక్ష్యాలు అనేటువంటి సాధించలేకపోయింది ఏదైతే లక్ష్యాలు మనం సాధించలేయో ఆ సాధించని లక్ష్యాలను గురించి మనం కొంచెం క్రిటిసైజ్ రూపంలో రాయాలి అంతే ఏదైతే మనం లక్ష్యాలను పంచవర్ష ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నదో పంచవర్ష ప్రణాళిక అన్ని లక్ష్యాలను సాధించలేకపోయింది సాధించని లక్ష్యాలను బేస్ చేసుకొని మనం ఒక విమర్శనాత్మకమైన దూరంతో అంటే ఎక్కడ వెనుకబడ్డది ఏ కంటెంట్లో వెనుకబడ్డది కంట్రీ ప్రణాళికలు ఏ కంటెంట్లో మనం వెనుకబడ్డాం ఏ ఎజెండాలో మనం బ్యాక్వర్డ్ ఉన్నాం ప్రణాళిక లక్ష్యాలలో ఏది మనం జనరల్గా సో సాధించలే ఆ కంటెంట్ మనం తీసుకోవాలి ఆ కంటెంట్లోనే మనం అది ఎగ్జామ్లో ఆన్సర్ కూడా రాయాలి సో దాంట్లో మేజర్గా తీసుకుంటే మన ఇండియాలో మేజర్గా మనం ఫస్ట్ ప్రణాళికలు మనం పరిశీలిద్దాం ప్రణాళికలు పరిశీలించినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి అండ్ అగైన్ సో రెండు వేల పదిహేడు సంవత్సరాల మధ్య పన్నెండు ప్రణాళికలు అమలైనవి కాబట్టి ఈ పన్నెండు ప్రణాళికలలో కొన్ని ప్రణాళికలు మాత్రమే అనుకున్న వృద్ధి రేటు సాధించినాయి కొన్ని ప్రణాళికలు అనుకున్న వృద్ధి రేటు సాధించలేదు ఏ ఏ ప్రణాళికలు అనుకున్న వృద్ధి రేటు సాధించలేదు అంటే కొన్ని ప్రణాళికలు అత్యంత వృద్ధి రేటు సాధించినాయి ఒకడో ప్రణాళిక అంటే దాని తర్వాత తీసుకుంటే ఎనిమిదవ ప్రణాళిక సో ఏడో ప్రణాళిక దాని పదకొ పదో ప్రణాళిక ఇవి ఎక్కువ వృద్ధి రేట్ సాధించాయి మన ఇండియాలో అంటే ఒకటో ప్రణాళిక టూ పాయింట్ వన్ అనుకుంటే త్రీ పాయింట్ సిక్స్ వచ్చింది అంటే తర్వాత ఫైవ్ పాయింట్ సిక్స్ అనుకుంటే సిక్స్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఏడో ప్రణాళికలో ఫైవ్ అనుకుంటే సిక్స్ వచ్చింది సో పదకొండో పంచవర్ష ప్రణాళిక తీసుకుంటే సో మేజర్గా ఫస్ట్ టైం ఎయిట్ పర్సెంటే గ్రోత్ రేట్ రావడం జరిగింది ఇంత ఎక్కువ వృద్ధి రేట్ అనేటువంటిది మన ఇండియాలో వచ్చింది ఈ ఎక్కువ వృద్ధి రేట్ అనేటువంటిది ఇండియాలో వస్తే ఎట్ ద సేమ్ టైం ఈ పన్నెండో పంచవర్ష పన్నెండు పంచవర్ష ప్రణాళికలలో వృద్ధి రేట్లను కన్సిడర్ చేస్తే చాలా ప్రణాళికలు ఆ వృద్ధి రేట్ అనేటువంటి సాధించలేదు చాలా ప్రణాళికలు వృద్ధి రేటు సాధించలే అంటే సో దాంట్లో మేజర్గా ఏ ప్రణాళికలు వృద్ధి రేట్ ఎక్కువగా సాధించలేదు అనేటువంటిది తీసుకుంటే మూడో ప్రణాళిక దాంతోపాటు నాలుగో ప్రణాళిక అందుకని తొమ్మిదో ప్రణాళిక సో ఈ ప్రణాళికలు సో డేంజరస్గా మన ఇండియాలో విఫలం సాధి విఫలం కావడం జరిగింది అంటే

అంటే సో చాలా వరకు వృద్ధిరేట్లు మనం కలిసి చేసినప్పుడు సో చాలా కొన్ని ప్రణాళికలు సక్సెస్ అయినాయి సో కొన్ని ప్రణాళికలు వృద్ధిరేట్లో వైఫల్యం చెందడం జరిగింది ఇది మనం ఇలా చెప్పచ్చు అండ్ అగేన్ భారతదేశంలో ప్రణాళికల వైఫల్యాన్ని అంటే క్రిటిసైజ్ రూపంలో మనం చెప్పేటప్పుడు క్రిటిసైజ్ రూపంలో చెప్పేటప్పుడు మన ఇండియాలో ప్రణాళికలు మనం మేజర్గా తీసుకుంటే ఈ ప్రణాళికలు మేజర్గా భారతదేశంలో కొన్ని రకాల సామాజిక రంగాల గురించి డిస్కస్ చేద్దాం సామాజిక రంగాలు ఈ సామాజిక రంగాలు భారతదేశంలో సక్సెస్ అయ్యాయా ఫెయిల్ అయ్యాలా ఫెయి ఫెయిల్ అయ్యాయా అనేటువంటి ఒక కంటెంట్ తీసుకుందాం సక్సెస్ అయ్యాయా ఫెయిల్ అయ్యాలనేటువంటి ఒక కంటెంట్ బేస్ చేసుకుంటే సో భారతదేశం ప్రణాళిక సంఘం యొక్క ఉద్దేశం పంచవర్ష ప్రణాళికల యొక్క ఉద్దేశం ఆర్థిక సామాజిక రంగాలలో పురోగతి సాధించాలి ఆర్థిక సామాజిక రంగాలలో పురోగతి సాధిస్తే దేశ అభివృద్ధి అనేటువంటిది జరగను ఆర్థిక సామాజిక రంగాలలో పురోగతి సాధించాలి అంటే ఆర్థిక సామాజిక రంగాలకు ప్రభుత్వ కేటాయింపులు అనేది ఉండాలి ఆర్థిక సామాజిక రంగాల ప్రభుత్వ అయిన ఉన్నప్పుడే ఆ రెండు రంగాలు అనేటువంటిది అభివృద్ధిలోకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇక్కడ భారతదేశంలో సామాజిక రంగాల మీద ప్రభుత్వ వ్యయాలు తక్కువగా ఉండడం సామాజిక రంగాల మీద ప్రభుత్వ వ్యయాలు తక్కువగా ఉండడం అంటే మోన మానవ వనరుల మీద ఆటోమేటిక్గా తక్కువగా ఉన్నాయి అన్నట్టు మానవ వనరులు ఈ మానవ వనరుల మీద మనం చేసేటువంటి వ్యయం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది మనం చేసేటువంటి వ్యయం అంటే మానవ వనరుల మీద చేసే వ్యయాన్ని మానవ మూలధనం అంటాం మానవ వనరుల మీద చేసేటువంటి వ్యయం ఏముంటుంది ఎగ్జాంపుల్ సో విద్య వైద్య ఆరోగ్య రంగాల మీద ప్రభుత్వం ఖర్చు పెట్టాలి గృహ నిర్మాణం కావచ్చు నీటిపారుదల సౌ తాగునీటి సౌకర్యం కావచ్చు శాని శానిటేషన్ ప్రోగ్రామ్స్ కావచ్చు పారిశుద్ధ్య సమస్యల నుంచి మెత్తానికి తగ్గించాలి ఇవన్నీ ప్రభుత్వం ఒక మానవ వనరుల అభివృద్ధి కోసం చేసే వ్యయం మానవ మూలధనం కానీ మనం భారతదేశ ప్రణాళికలను పరిశీలించినప్పుడు భారతదేశ ప్రణాళికలు పరిశీలిస్తే ఈ ప్రణాళిక కాలంలో చాలా వరకు మనం చేసేటువంటి మానవ వనరుల మీద చేసే వ్యయం తక్కువగా ఉంది మానవ వనరుల మీద చేసేటువంటి వ్యయం తక్కువగా ఉండడం వలన ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ తీసుకుంటే హెచ్డిఐని మనం తీసుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈ హెచ్డిఐని మనం కన్సిడర్ చేస్తే హెచ్డిఐలో ఇప్పటివరకు కూడా వెనకబడి ఉన్నాం చూడండి భారతదేశంలో పన్నెండో పంచవర్ష ప్రణాళిక ద పూర్తి అయినాటికి రెండు వేల పదిహేడు సంవత్సరం అప్పుడు భారతదేశంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో నూట ఇరవై తొమ్మిదో స్థానంలో అంతేందుకు ఈరోజు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం రెండు వేల ఇరవై సంవత్సరంలో యుఎన్డిపి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యూఎన్ యుఎన్డిపి వాళ్ళు రిలీజ్ చేసిన హెచ్డీఐలో భారతదేశం వన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ ర్యాంక్ ఉంది నూట ముప్పై ఒకటో స్థానం అంటే మన ఇండియాలో ప్రణాళికల కాలములో కావచ్చు ప్రణాళికల తర్వాత కావచ్చు ప్రణాళిక కాలంలో ప్రధానంగా మానవ వనరుల అభివృద్ధి కోసం కావచ్చు సామాజిక రంగాల మీద మనం చేసే వ్యయం అనేటువంటిది తగ్గిపోయింది అది విద్యా వైద్య రంగాలు కావచ్చు ఓకే లేకపోతే మానవ వనరుల అభివృద్ధి కోసం చేసేటువంటి ఒక పెట్టుబడులు వాస్తవాన్ని తగ్గిపోయినాయి కాబట్టి ఇక్కడ మనం ఆర్థిక అంశాలను కంపేర్ చేసినప్పుడు సామాజిక అంశాలలో ప్రణాళికల కాలంలో చేసేటువంటి వ్యయాలు తగ్గినాయని మనం వాస్తవంగా చెప్పాలి ఒప్పుకోవాలి కూడా ఓకే దాని తర్వాత అండ్ అగైన్ సో నెక్స్ట్ వన్ ఇంకా క్రిటిసైజ్ ఎలా రాస్తాం మనం ఈ క్వశ్చన్కు ఇక్కడ తీసుకునేటప్పుడు భారతదేశం ఒక సమైక్య రాజ్యం ఈ సమైక్య రాజ్యం అనేటువంటి వ్యవస్థలోనే దేశ పరిపాలన దేశ వ్యవస్థ అనేటువంటి నడుస్తుంది ఈ సమైక్య రాజ్యం అంటే రాష్ట్రాల అభివృద్ధితో అభివృద్ధి జరగాలి దేశానికి రాష్ట్రాల మధ్య ఒక కోఆర్డినేషన్ అనేది ఉండాలి దేశానికి రాష్ట్రాల మధ్య కోఆర్డినేషన్ ఉన్నప్పుడే అప్పుడు ఇండియా ఒక ఫెడరేషన్ ఒక యూనిటీగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అందుకని ఇక్కడ సో భారతదేశంలో ఈ సమైక్య రాజ్యంలో రాష్ట్రాల భాగస్వామ్యంతో దేశ అభివృద్ధి అనేటువంటిది జరగాలి అంటే రాష్ట్రం అభివృద్ధి అయితే దేశం అగ్గురు అభివృద్ధి అగును రాష్ట్రం అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అభివృద్ధి అగును అని చెప్పేది ఎకానమీలో ఒక పదం ఉంటుంది డిసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ డిసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ అంటే వికేంద్రీకృత అభివృద్ధి అన్నట్టు వికేంద్రీకృత అభివృద్ధి అంటే ప్రతి రాష్ట్ర భాగస్వామ్యంతో దేశ అభివృద్ధి జరగాలి అయితే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ప్రణాళికలు ఎంచుకోవడానికి కారణం వికేంద్రీకృత అభివృద్ధిని ప్రోత్సహించడం భారతదేశం కూడా ఒక యూనిటీ దేశం ఒక ఫెడరేషన్ కంట్రీ కాబట్టి ఈ ఫెడరేషన్ కంట్రీకి ఒక డిసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ డిసెంట్రలైజేషన్ డెవలప్మెంట్లో వికేంద్రీకృత అంశాలు మనం జనరల్గా ప్రణాళికలలో ప్రణాళిక సంఘం పెద్దగా పాటించలేదు అంటే మనం భారతదేశ ప్రణాళికలలో ముఖ్య ఉద్దేశం వికేంద్రీకృత అభివృద్ధి సాధించాలి కానీ ప్రణాళికలు ఏం చేయడం జరిగినాయి కేంద్రీకృత విధానాలను ఫాలో కావడం జరిగింది అంటే దేశ అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అయితే రాష్ట్రాల అభివృద్ధి దగ్గను అనేటువంటి ఒక కంటెంట్లోకి వెళ్ళడం జరిగింది ఈ కంటెంట్లోనే తీసుకుంటే ప్రపంచ దేశాలన్నీ డిసెంట్రలైజేషన్ వైపు వెళ్తే భారతదేశం మరిపు సెంట్రలైజేషన్ వైపు వెళ్ళింది అందుకే చాలా రాష్ట్రాల ప్రణాళిక సంఘాన్ని పంచవర్ష ప్రణాళికలను అపోజ్ చేయడం జరిగింది ఇది ఒక క్రిటిక్స్ అనేటువంటిది ప్లానింగ్ కమిషన్ మీద ఉంది ఆ ప్లాన్స్ మీద కూడా ఉంది ఉండడం జరిగింది ప్రణాళిక సంఘం యాక్చువల్లీ ప్రణాళిక సంఘం అనేటువంటిది భారతదేశంలో ఒక సలహా సంస్థ మాత్రమే ఒక సలహా సంస్థ మాత్రమే ప్లానింగ్ ఓన్లీ అడ్వైజర్ బాడీ టు ద గవర్నమెంట్ ఓకే ద కేంద్ర ప్రభుత్వానికి ఒక సలహా సంస్థగా మాత్రమే పనిచేసేది ప్రణాళిక సంఘం అయితే ఈ సలహా సంస్థగా ఉన్నప్పటికీ ప్లానింగ్ కమిషన్ సలహా సంస్థగా ఉన్నప్పటికీ అదే సమయంలో ఏం జరిగిందంటే కేంద్రీకృత విధానాలను ప్రోత్సహించింది వన్ కేంద్రీకృత విధానాలు దాంతోపాటు ప్రణాళిక సంఘం ఒక రాజకీయ పరమైన జోక్యంలోకి వెళ్ళిపోవడం జరిగింది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక జోక్యం అంటే రాష్ట్ర ప్రభుత్వాలను కన్సర్న్ కాక ప్రణాళిక రూపొందించడం దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాల్లో ఒక సలహా సంస్థగా ఉన్న ప్రణాళిక సంఘం ముందుగానే పథకాలు తీసుకోవడం ఆ పథకాలు అమలు చేసేటప్పుడు రాష్ట్రాలను అప్రోచ్ అవ్వడం ఒక దాంతో ఇప్పుడు ఫండింగ్ ఇచ్చేటప్పుడు తరువాత ఇచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్రాలను అప్రోచ్ కావడం ఇలాంటి కొన్ని రకాల అంశాలు ద ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది సలహా సంస్థగా ఉన్నది ఒక కేంద్రీకృత విధానాలను ప్రోత్సహించింది అంటే ఒక నియంతృత్వ విధానాలు అనొచ్చు ఒక నియంత్రణ విధానాలు అనొచ్చు ఇలాంటి సో ప్రణాళిక సంఘంలో ఒక వికేంద్రీకృత భావాలు లేక అందరి అంటే రాష్ట్ర అభిప్రాయాలు కన్సల్ట్ చేయకుండా ప్లానింగ్ కమిషన్ ఒక కేంద్రీకృత ధోరణి రూపంలో వెళ్ళిందనేటువంటిది ఒక క్రిటిసైజ్ కూడా జనరల్గా ఉండడం జరిగింది ఓకే సో రైట్ అండ్ అగైన్ ప్రణాళికలు విఫలం కావడం ఒక ప్రధానమైనటువంటి ఒక సమస్య ఒక ప్రణాళికలు కొన్ని ప్రణాళికలు విఫలమైనవి ఈ ప్రణాళికలు విఫలం కావడానికి ఒక విత్త వ్యూహం ప్రధానమైనటువంటి ఒక సమస్య విత్త వ్యూహం ఓకే సో విత్త వ్యూహం అని అంటే మనకు ఇక్కడ మనకు క్లియర్గా తెలుసు ద ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ ఇంపార్టెంట్ సో ఫైనాన్షియల్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు ఒక దేశం ద పారిశ్రామిక రంగ పరంగా వ్యవసాయ రంగ పరంగా సేవల పరంగా ఈ మూడు రంగాల అభివృద్ధి జరగాలంటే ప్రతి దేశానికి పెట్టుబడులు కావాలి ప్రతి దేశానికి పెట్టుబడులు కావాలంటే ఎట్ ద సేమ్ టైం ఏం కావాలి అంటే ద ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ ఇంపార్టెంట్ విత్త వ్యూహం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ ఈ విత్త వ్యూహం అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా నేను ఈ విద్యా వ్యూహం అనేటువంటిది జనరల్గా ఫాలో అవ్వను ఇలా ఈ జనరల్గా ప్లానింగ్ కమిషన్ చేసింది విద్యా వ్యూహం నేను ఫాలో కావాలని కావడం అనేటువంటి ఒక కంటెంట్ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నా నా భాషలో నా ధోరణిలో నేను మీకు ఎందుకు చెప్పడం జరుగుతుంది ఈ వ్యూహర్స్కి ఎందుకు చెప్పడం జరుగుతుంది అని అంటే భారతదేశంలో పెట్టుబడులను మనం పరిశీలించినప్పుడు ఈ పట్ ఈ పెట్టుబడులు అనేటువంటిది అన్ని రంగాలకు సమానంగా పంపిణీ జరగలే అంటే పెట్టుబడి వ్యూహం అనేటువంటిది అన్ని రంగాలకు సరిగా జరగలే ఈ అన్ని రంగాలకు ఎప్పుడైతే సరిగా జరగలేదో ఆవిడ పెట్టుబడి వ్యూహం అనేటువంటిది సరిగా అనుసరించలేదు అన్నట్టు సరిగా అనుసరించలేదు కాబట్టి అన్ని రంగాలకు పెట్టుబడులు అనేటువంటిది వెళ్ళలే సో దాంతోపాటు ఆటోమేటిక్గా భారతదేశంలో భారీ భారీ పరిశ్రమలలోపు ఏర్పాటు చేయాలి భారీ పరిశ్రమలకు మాత్రమే మనం ఎక్కువ పెట్టుబడులు ఏర్పాటు చేయాలి అనేటువంటి కంటెంట్ ఉండడంతో ఈ విద్యా వ్యూహం కొన్ని రంగాల వైపులేనాయి కొన్ని పరిశ్రమల వైపు ఎందుకంటే భారతదేశం ఒక గ్రామ స్వరాజ్య దేశం ఈ గ్రామ స్వరాజ్యం అనేటువంటి ఒక దేశంలో ప్రతి గ్రామంలో చిన్న కుటీర పరిశ్రమలు అనేటువంటిది ఇంపార్టెంట్ స్వతంత్ర కంటే ముందు బ్రిటిష్ ప్రభుత్వ కాలం కంటే ముందు ప్రభుత్వ కాలంలో కూడా భారతదేశంలో స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉండే చిన్న కుటీర పరిశ్రమలు ఎక్కువగా ఉండే అయితే ఇక్కడ మనం మన ఇండియా డిసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ జరగాలన్నా వ్యవసాయబంధ రంగాలను అభివృద్ధి చేస్తూ వ్యవసాయబంధ పరిశ్రమలకు కూడా ఫండింగ్ అనేటువంటిది చేయాలి కానీ అన్ఫార్చునేట్లీ మన ఇండియా దీర్ఘకాలికమైన లక్ష్యాన్ని ఎంచుకున్నది ఆ దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాన్ని సాధించడానికి భారీ భారీ విత్త వ్యూహాలను ఏర్పాటు చేసింది అందుకోసం భారీ భారీ పెట్టుబడులు పెట్టడం జరిగింది ఈ భారీ భారీ పెట్టుబడులు కేవలం కొన్ని ప్రాంతాలలో కొన్ని పరిశ్రమలలో హెవీ అంటే మూలధన వస్తు ఉత్పత్తిని చేసేటువంటి పరిశ్రమలలోనే పెట్టుబడి పెట్టడంతో అప్పుడు చిన్న కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయని చెప్పొచ్చు చిన్న కుటీర పరిశ్రమలు లేకపోవడం వల్ల మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది చిన్న కుటీర పరిశ్రమలు లేకపోవడం వల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది మన ఇండియాలో తగ్గిపోవడం జరిగింది ఒక క్రిటిక్స్ దీని మీద ఉంది దాని తర్వాత ఇంకా భారతదేశంలో ఈ ప్రణాళికల మీద ఇంకొక ద క్రిటిసైజ్ ఏముందంటే సామ్యవాద తరహా వ్యవస్థను ప్రోత్సహించడం దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ద మై డియర్ వ్యూర్స్ ఇక్కడ ఏంటిది సామ్యవాద తరహా వ్యవస్థ ద సోషలిస్టిక్ ఆఫ్ ఎకానమీ ప్యాటర్న్ ఎంకరేజ్ చేయాలి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మన ఇండియా మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని తీసుకొచ్చింది ద ఫస్ట్ ఇండస్ట్రియల్ రెజల్యూషన్ మొదటి పారిశ్రామిక తీర్మానం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో రెండవ పారిశ్రామిక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఇండియా ద రెండవ పారిశ్రామిక తీర్మానం ఏం చెప్పడం అంటే సెకండ్ ఇండస్ట్రియల్ రిజల్యూషన్ పాలసీ ద క్లియర్లీ మన ఇండియా ప్రభుత్వాధిపత్య సమాజాన్ని ప్రోత్సహించాలి అసలు మొదటి పారిశ్రామిక తీర్మానం మిక్సర్ ఎకానమీ గురించి మాట్లాడినాం మిశ్రమార్థిక వ్యవస్థ గురించి మాట్లాడితే రెండవ పారిశ్రామిక తీర్మానం ఏం చేయడం జరిగిందంటే ప్రభుత్వాధిపత్య సమాజాన్ని ప్రోత్సహించాలనుకున్నది ఈ ప్రభుత్వాధిపత్య సమాజాన్ని ప్రోత్సహించాలి అనేటువంటి ఒక కంటెంట్లోనే జవహర్లాల్ నెహ్రూ పీసీ మహల్ నోబీస్ వ్యూహం రెండో పంచవశ ప్రణాళికలు అమలు చేస్తున్నాం అప్పటి నుంచి మన ఇండియాలో ఒక సామ్యవాద వ్యవస్థను ఏర్పాటు చేయడం త ప్రైవేట్ రంగాన్ని కొంచెం తగ్గించడం ప్రైవేట్ రంగం మీద నియంత్రణలు ఎక్కువగా ఏర్పాటు చేయడం త ప్రభుత్వాధిపత్య సమాజాన్ని నేటి ప్రోత్సహించడం వలన ఆటోమేటిక్గా మన ఇండియాలో ఒక రకమైనటువంటి సో సామ్యవాద తరహా వ్యవస్థ మీద కూడా ఒక క్రిటిక్స్ ఉంది దాంతోపాటు ఇంకా సో మేజర్గా వ్యవసాయ రంగంలో మనకు మన వ్యవసాయ రంగంలో తీసుకుంటే హరిత విప్లవం ఈ హరిత విప్లవం మీ అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి ఒక క్రిటిక్స్ మనం ఇక్కడ తీసుకోవచ్చు అర్థ మనం అనే ఒక రకమైనటువంటి ఒక క్రిటిక్స్ ఎలా తీసుకోవచ్చు అనేటువంటిది తీసుకుందాం మనం ఎలా తీసుకోవచ్చు అనేటువంటి ఒక కంటెంట్ తీసుకుంటే సో భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి వ్యవసాయ దిగుబడులను ప్రోత్సహించడానికి ఇండియా గ్రీన్ రివాల్యూషన్ అనేటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేసింది గ్రీన్ రివాల్యూషన్ గ్రీన్ రివాల్యూషన్ అనేటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ గ్రీన్ రివాల్యూషన్లో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులను వ్యవసాయ ఉత్పాదకతను ప్రోత్సహించాలి అందుకే మోడన్ అగ్రికల్చర్ మెథడ్ను యూజ్ చేయాలి ఇది దిస్ ఇస్ ద అంటే ద వెరీ వెరీ గుడ్ కంటెంట్ ఆఫ్ ద అగ్రికల్చర్ సెక్టార్ ఎందుకంటే ఇది మన భారతదేశం తీసుకున్న అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి అతిపెద్ద మంచి నిర్ణయంగా మనం చెప్పచ్చు ఈ మంచి నిర్ణయంలో భాగంగా జరిగినటువంటి ఒక సమస్య ఏంటంటే ఇక్కడ క్రిటిక్స్ ఏం రావడం జరిగిందంటే గ్రీన్ రివాల్యూషన్ అనేటువంటి దేశవ్యాప్తంగా అమల్లోకి రాలే అది సమస్య సో దేశవ్యాప్తంగా అమల్లోకి రాక కొన్ని ప్రాంతాలలోనే కొన్ని ప్రాంతాలలోనే మనకు గ్రీన్ రివాల్యూషన్ సక్సెస్ అవ్వడం మరికొన్ని ప్రాంతాలలో గ్రీన్ వ్యాలీస్ అనేటువంటిది ఫెల్యూర్ అయింది కొన్ని ప్రాంతాలలో సక్సెస్ అయ్యి కొన్ని ప్రాంతాలలో ఫెయిల్యూర్ కావడం వలన అప్పుడు భారతదేశంలో హరిత విప్లవం వల్ల ఒక ప్రాంత అసమానతలు అనేటువంటి ఏర్పడ్డాయి అని చెప్పచ్చు ప్రాంత అసమానతలు అనేటువంటి ఏర్పడ్డాయి అని చెప్పొచ్చు కాబట్టి ఈ ప్రాంతీయ అసమానతల వలన సుభారతదేశంలో సమగ్ర అభివృద్ధి అనేటువంటిది జరగలేదు ఇంటీగ్రిటీ డెవలప్మెంట్ అనేటువంటిది జరగలేదు ప్రతి దేశానికి ఇంటీగ్రిటీ డెవలప్మెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్ బట్ అన్ఫార్చునేట్లీ ఇంటీగ్రిటీ డెవలప్ జరగకపోవడానికి ప్రాంతీయ సమానత ఇలా ప్రాంతీయ సమానతలు పెరగడానికి ఒక రకమైనటువంటి ఒక కారణం గ్రీన్ రివాల్యూషన్ కొన్ని పంటలకి వెళ్ళడం గ్రీన్ రివాల్యూషన్ కొన్ని ప్రాంతాలలోనే సక్సెస్ అయినాయి అంటే బాగా నీటి పారుదల ఎక్కువగా ఉన్నాయి మంచి నేలలు ఉండేటువంటి ఒక ప్రాంతం ఓకే అన్సారవంతమైన భూములు ఉన్న ప్రాంతం మైదానాలు ఉన్న ప్రాంతం అండ్ దాంతోపాటు అగ్రికల్చరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్రాంతంలో మాత్రమే గ్రీన్ రివాల్యూషన్ సక్సెస్ అయింది అంటే దాంతోపాటు ఈ గ్రీన్ రివాల్యూషన్ అనేటువంటిది పెద్ద పెద్ద కమతం దారులకు మాత్రమే సక్సెస్ సూటబుల్ కావడం జరిగింది సో కాబట్టి చిన్న కమ్మతం దారులు భారతదేశంలో ఎక్కువగా ఉండడం అన్ని బహుళ పంటల విధానం భారతదేశంలో ఉన్నప్పటికీ మరి సమస్య ఏంటంటే గ్రీన్ రివాల్యూషన్ అన్ని పంటల్లోకి సక్సెస్ కాకపోవడం అన్ని భారతదేశంలో అన్ని ప్రాంతాలలో కూడా ఇరిగేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయకపోవడం వలన గ్రీన్ రివాల్యూషన్ ఒక రకంగా కొన్ని ప్రాంతాలలో ఫెయిల్ అయింది గ్రీన్ వాల్యూషన్ సక్సెస్ అయిన ప్రాంతాలు సక్ గ్రీన్ వాల్యూషన్ సక్సెస్ అయిన ప్రాంతాలు అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా మారి గ్రీన్ వాల్యూషన్ ఫెయిల్ అయినటువంటి ఒక ప్రాంతాలు ప్రాంతీయ అసమానతలు పెరిగి అంటే అసమానత కలిగినటువంటి రాష్ట్రంగా ఉండడం జరిగింది ఇది ఒక క్రెడిట్స్గా చెప్పచ్చు రైట్ దీని తర్వాత అండ్ అగే నెక్స్ట్ వన్ పరిశ్రమలు ప్రణాళికా కాలంలో జనరల్గా పరిశ్రమలు సో మన ఇండియాలో భారతదేశంలో పరిశ్రమలను మనం పరిశీలించినప్పుడు పరిశ్రమలను పరిశీలించినప్పుడు రెండవ పంచవర్ష ప్రణాళిక సంతులిత అభివృద్ధి అనేటువంటి ఒక వ్యూహంతో భారతదేశ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి ద కేంద్ర ప్రభుత్వం లాల్ నెహ్రూ పిసి మహాల్ నభి స్ట్రాటజీతో భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది ఈ భారీ పరిశ్రమలకు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చిందో పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల సంవత్సరాల మధ్య మన ఇండియాలో పరిశ్రమల పురోగతి పెరిగింది ఈ పరిశ్రమల పురోగతి పెరిగేటప్పుడు అట్ ద సేమ్ టైం జరిగింది ఏంటంటే దేశంలో పరిశ్రమలు సామ్యవాద తరహా వ్యవస్థలో వెళ్ళాలనుకుంది సామ్యవాద తరహా వ్యవస్థలో వెళ్ళాలనుకుంటే దేశంలో ఉన్న పరిశ్రమలన్నీ దేశంలో ఉన్న పారిశ్రామిక వృద్ధి అంతా ప్రభుత్వాధిపత్య సమాజంలో ఉండి ప్రైవేట్ రంగం అనేటువంటిది ఒక లైసెన్సింగ్ సిస్టమ్ అనేటువంటిది ఇండియాలో పెరిగిపోయింది అందుకని మన ఇండియాలో పారిశ్రామిక రంగం ప్రభుత్వ ఆధిపత్యంలోకి వెళ్ళి సో ప్రైవేట్ రంగం వాస్తవానికి ఒక తొక్కేశారు సో ప్రైవేట్ రంగం అనేటువంటిది వెనుకబడ్డదనేటువంటి ఒక కంటెంటు ఒక నెగటివ్ ఉంది ఇంకా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి డెబ్బై సంవత్సరాల మధ్యలో భారీ భారీ మూలధన వస్తు పరిశ్రమలు ఏర్పాటు చేయడం చిన్న కుటీర పరిశ్రమ పెద్దగా పట్టించుకోలేదు ఒక క్రిటిక్స్ కూడా దీనికి ఉండడం జరిగింది ఓవరాల్గా తీసుకుంటే ఇంకా మనం ఈ క్రిటిక్స్లో చెప్పేటప్పుడు దేశ వనరులందరికీ పంపిణీ చేయలే దేశ సామాజిక రంగం కూడా జనరల్గా వెనుకబడ్డది దాంతోపాటు దేశంలో ఉండేటువంటి ఒక పంపిణీ వ్యవస్థ కూడా సరిగా లేదు అనేటువంటిది ఈ యొక్క పంచవశ ప్రణాళికల మీద ఒక నెగిటివ్ ఒక క్రిటిక్స్ అనేటువంటిది జనరల్గా రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు క్రిటిక్స్ అంటే ఏంటిది ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం జనరల్గా డిస్కస్ చేసినాం కాబట్టి ఇప్పుడు దీనికి ఒకవేళ మనం కంక్లూజన్ ఎలా రాయగలుగుతాం సో ఓవరాల్గా భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు మనం ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక అభివృద్ధి సాధించాలి అభివృద్ధి సాధించాలి అనే కంటెంట్ ఏర్పాటు చేసుకున్నాం అనే కంటెంట్ మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు అదే సమయంలో సో జరిగిన కొన్ని రకాల సానుకూల ఫలితాలను రివ్యూ రూపంలో రాయాలి అట్ ద సేమ్ టైం ఇదే ప్రణాళికల వైఫల్యం అనేటువంటిది ఒక క్రిటిక్స్ రూపంలో రాయాలి అంటే సామాజిక రంగం వెనుకబడ్డది పారిశ్రామిక రంగం అన్ని ప్రాంతాలకు వెళ్ళలే దాంతోపాటు తీసుకుంటే వ్యవసాయ రంగంలో కూడా ఉత్పత్తులు ఒడిదగుడు ఏర్పడ్డాయి సో దాంతోపాటు ఇంకా స్వదేశంలో పేదరిక సమస్య కూడా ఏర్పడ్డది ఈ పావర్టీ కూడా పెరిగింది ఈ పావర్టీ మన ఇండియాలో నైన్టీన్ ఫిఫ్టీస్లో తీసుకుంటే పేదల జనాభా పద్దెనిమిది కోట్ల మంది ఉంటే రెండు వేల పదకొండు సంవత్సరం వచ్చినప్పుడు భారతదేశంలో పూర్ పీపుల్ ముప్పై ఆరు కోట్లకు కూడా పెరిగింది ఓకే సో నేను అన్ఎంప్లాయ్మెంట్ కూడా భారతదేశం తగ్గించక దాంతోపాటు దాంతో పాటు భారతదేశంలో జనాభా పెరుగుదల కూడా ఎక్కువగా ఉంది జనాభా పెరుగుదల కూడా ఎక్కువగా ఉండడం జరిగింది ఇన్ని రకాల అంశాలు ఒక నెగిటివ్ క్రిటిక్స్గా మనం తీసుకోవచ్చు ఓకే సో రైట్ దీని తర్వాత ఇంకా మనకు ఒకవేళ ఇంకా ఇదే క్వశ్చన్లు అడిగేటప్పుడు ఒక క్వశ్చన్కు మరొక క్వశ్చన్ ద రిలేటెడ్గా అడగచ్చు ఏది ఇంత ముందుకు మనం ఇక్కడ ఒక క్వశ్చన్ గురించి డిస్కస్ చేసినాం సో మనం ఎలాంటి క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేసినాం అనేటువంటి ఒక కంటెంట్ తీసుకుంటే భారతదేశ ప్రణాళికలను విమర్శనాత్మకంగా రాయండి అన్నాం దీనికి ఇంకో క్వశ్చన్ రాయవచ్చు దీనికి యాడ్ చేయవచ్చు ఒక క్వశ్చన్ భారతదేశ ప్రణాళికలను విమర్శనాత్మకంగా రాస్తూ రాస్తూ భారతదేశంలో ఏ అభివృద్ధి వ్యూహాలు విమర్శనాలకు అని అడుగుతాడు ఏ అభివృద్ధి వ్యూహం ఏ అభివృద్ధి వ్యూహం విమర్శకు గురైంది ఓకే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఏ అభివృద్ధి వ్యూహం విమర్శకు గురైంది అంటే ఇక్కడ భారతదేశంలో ప్రణాళికలే క్రిటిసైజ్గా ఉన్నాయి ఒక రకమైనటువంటి అభివృద్ధి వ్యూహం కూడా జనరల్గా ఒక క్రిటిసైజ్కు గురి కావడం జరిగింది ఏంటి అది ఒకే క్వశ్చన్లో రెండు రకాల అంశాలు అడగచ్చు ఒకే క్వశ్చన్లో రెండు రకాలు అడిగినప్పుడు మనం ఎట్లా చేస్తామనేది ఇంపార్టెంట్ ఆ కంటెంట్లో బేస్ చేసుకుంటే స్వతంత్ర అనంతర కాలంలో ఆర్థికాభివృద్ధి సాధించడానికి ప్రణాళికలను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆర్థికాభివృద్ధి ఎప్పుడు కూడా సామాజిక అంశాలతో పాటు వస్తు సేవల ఉత్పత్తిని ప్రోత్సహించాలి వస్తు సేవల ఉత్పత్తిని ప్రోత్సహించాలంటే అప్పుడు కంట్రీ జీడిపి పెరగాలి ఈ కంట్రీ జీడిపి పెరగాలి అని అంటే అప్పుడు దేశంలో పారిశ్రామిక రంగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పరిశ్రమలు దు పారిశ్రామిక రంగం అనేటువంటిది ఇంపార్టెంట్ ఈ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రోత్సహించడానికి భారతదేశం ఒక భారీ 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 మూలధన పరిశ్రమని తీసుకోవాలనుకుంది ఆ భారీ మూలధన పరిశ్రమల వ్యూహమే పీసీ మహాలనోబీస్ అండ్ జవహర్లాల్ నెహ్రూ ద పీసీ మహల్ నోబీస్ జవహర్లాల్ నెహ్రూ ఈ పీసీ మహల్ నభి జవహర్లాల్ నెహ్రూ మూలధన సాంధిత పద్ధతులను ఎంచుకున్నారు మూలధన సాంధిత పద్ధతులు అంటే ద క్యాపిటల్ ఇంటెన్సిటీ మెథడ్స్ క్యాపిటల్ ఇంటెన్సిటీ మెథడ్స్ అంటే కేవలం యంత్రాలు యంత్ర పరికరాలను ఉపయోగిస్తూ శ్రమశాంద్రతను తక్కువగా యూజ్ చేస్తూ శ్రమను తక్కువగా ఉపయోగిస్తూ అంటే మానవులను తక్కువగా యూజ్ చేస్తూ మెషనరీ టెక్నాలజీతో భారీ భారీ పరిశ్రమలను స్థాపించాలనే కంటెంటే శ్రమశాంధ్యత పద్ధతులు ఎప్పుడైతే మన ఇండియాలో క్యాపిటల్ ఇంటెన్సిటీ మెథడ్స్ ఎప్పుడైతే ఎక్కువగా యూజ్ చేశారో అప్పుడు భారతదేశంలో లెబో ఫోర్స్ ఎక్కువ ఉంది అంటే శ్రామిక జనాభా ఎక్కువ ఉంది శ్రామిక జనాభాను వాడకుండా మెషనరీ టెక్నాలజీతో భారీ భారీ వస్తువులను తయారు చేయాలని కంటెంట్ ఉండడం వలన అప్పుడు భారతదేశంలో నిరుద్యోగిత సమస్యలు కూడా రావడం జరిగింది ఎందుకంటే సో మన భారతదేశంలో ఎక్కువ శ్రమ ఉంది శ్రమను ఉపయోగించి వస్తు ఉత్పత్తి చేయడం వలన నిరుద్యోగం తగ్గొచ్చు శ్రమను ఉపయోగించి వస్తుత్పత్తి చేయడం వల్ల ఉపాధి పెరగచ్చు దాంతోపాటు ప్రజల వ్యయాలు పెరగచ్చు ప్రజల వ్యయాలు పెరిగినప్పుడు పేదరికం అనేది తగ్గొచ్చు కానీ ఇక్కడ లాల్ నెహ్రూ పీస్ మాన్ లోబిస్ ఏంది అనుకున్నారంటే దేశ ఆర్థికాభివృద్ధి జరగాలన్నా దేశ రేటు పెరగాలన్న భారీ పెట్టుబడులు అవసరం ఈ భారీ పెట్టుబడులలో మూలధన వస్తుత్పత్తి చేయాలి అంటే శ్రమశాంతిత కాకుండా మూలధన శాంతిత పద్ధతులను వాడాలనుకున్నాడు ఈ మూలధన సాంధిత పద్ధతిని వాడాలనేటువంటి ఒక కంటెంట్తో ఇది ఐడియా బాగానే ఉంది కానీ భారతదేశంలో శ్రమ ఎక్కువగా ఉంది జనాభా ఎక్కువగా ఉంది మిగులు శ్రామిక శక్తి ఎక్కువగా ఉంది కానీ అన్ అన్ఫార్చునేట్లీ వీళ్ళు అనుకున్న వ్యూహం అనేటువంటిది ఒక రకంగా వృద్ధిరేటు పెరుగుతుంది అనుకుంటారు కానీ వృద్ధిరేటు వాస్తవానికి జరగలే కాబట్టి దీర్ఘకాలికంగా ఆర్థిక జరగాలంటే పారిశ్రామికీకరణ అవసరం పారిశ్రామిక రంగం అవసరం అనేటువంటి ఒక అనే కంటెంట్లో బొగ్గిను బొగ్గు అంటే ఇనుముక్కు పరిశ్రమలు బొగ్గు ఆధారిత పరిశ్రమలు సిమెంట్ ఆధారిత పరిశ్రమలు స్టీల్ ఆధారిత పరిశ్రమలు ఇవి భారీ భారీ పరిశ్రమలు ఏర్పాటు జరిగినప్పుడు దేశంలో సంతులిత వృద్ధి జరుగుతుంది ప్రాంతీయ సమానతలు తగ్గును అనే కంటెంట్తో జవహర్ లాల్ నెహ్రూ పీసీ మాలని బీసీ ఒక మోడల్ తీసుకున్నాం కానీ సో వాస్తవానికి ఏంటంటే కొన్ని పరిశ్రమలు కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయడం కొన్ని ప్రాంతాల్లో మూలధన ప్రవాహాలు రావడంతో ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధి అయింది మిగిలిన ప్రాంతం అభివృద్ధి కాలే అనగాని భారతదేశం లాంటి దేశంలో భార్యాన్ మూలధన పరిశ్రమలు అవసరమే అదే సమయంలో వినియోగ వస్తు వినియోగ వస్తువు తయారు చేసేటువంటి ఒక పరిశ్రమలు కూడా ఇంపార్టెంట్ అంటే చిన్న కుటీర పరిశ్రమలు అనేటువంటిది ఇంపార్టెంట్ సమసాందిత పద్ధతులు వాడినప్పుడు దేశ అభివృద్ధి జరుగును అనేటువంటి ఒక కంటెంట్తో వాస్తవానికి వెళ్ళాలనుకున్నారు కానీ మొత్తానికైతే ఒక వ్యూహం భారతదేశంలో బెడిసి కొట్టిందని చెప్పచ్చు కాబట్టి భారతదేశ ప్రణాళిక విమర్శనాత్మకంగా రాస్తూ అంటే దేశంలో ఏ పారిశ్రామిక విధానం అంటే ఏ వ్యూహం అనేటువంటిది మన ఇండియాలో కొంచెం నెగిటివ్లో ఉంది ఒక క్రిటిసైడ్లో ఉంది అని అడిగినప్పుడు ఈ రెండింటిని మనం లింక్అప్ చేసి జనరల్గా చూడాలి ఆ రెండింటిని లింక్అప్ చేసి రాయాలి ఓకే గైస్ ఇది నేను మీకు ద క్రిటిసైజ్ అంటే ఏంటిది ఆ రివ్యూ అంటే ఏంటిది ఒక్కొక్క దాన్ని మనం ఉన్న క్వశ్చన్ మనం ఎట్లా ఆన్సర్ అనేటువంటిది తీసుకున్నాం ఓకే సో థ్యాంక్ యూ నమస్తే